విచారణకు హాజరు కాలేను, మరికొంత సమయం కావాలి, 4 రోజుల అయినా సమయం కావాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. రైట్, ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కడప ప్రతినిధి శ్రీనాథ్ రెడ్డి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనాథ్. చందు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నేడు 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు కార్యక్రమాలు ఉన్నటువంటి నేపథ్యంలో 4 రోజులు తనకు హాజరుకు గడువు కావాలని సిబిఐకి లేఖ సమర్పించినట్లుగా మన దగ్గర సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో సిబిఐ కూడా అందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఏదైతే ముందు నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుకు సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారము మరొక 4 రోజుల పాటు వాయిదా పడింది. వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుతో ఈ కేసులో చివరి వరకు వచ్చిందన్నటువంటి అనేక మంది చేస్తున్నటువంటి అంటే ఊహాగానాలు కావచ్చు, లేకపోతే రాజకీయ విశ్లేషకులు కావచ్చు, చేస్తున్నటువంటి ప్రచారంలో వాస్తవం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సాధారణమైనటువంటి వ్యక్తి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి విచారణకు కొద్దిగా లేట్ అయింది. విచారణ ముందుకెళ్లాలని డాక్టర్ వైఎస్ సునీత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లినటువంటి నేపథ్యం కూడా మనం గమనించినప్పటికీ కూడా సిబిఐ తన పని తను చేసుకుపోతోంది. వైఎస్ అవినాష్ రెడ్డి కన్నా ఇంకా ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఇందులో పాత్ర ఉంది అనేటువంటి దాంతోనే సిబిఐ కొంత సమయం తీసుకునింది. అందుకు సంబంధించి ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, లా మినిస్ట్రీ కావచ్చు, హోమ్ మినిస్టర్ నుంచి కొన్ని స్పష్టమైనటువంటి ఆదేశాలు వచ్చే వరకు విచారణను కొద్ది కాలంగా వాయిదా వేసింది. అయితే ఈరోజు అవన్నీ ఆదేశాలన్నీ సిబిఐకి గో హెడ్ అని వచ్చినటువంటి నేపథ్యంలోనే వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మనం చాలా క్లియర్గా అర్థమవుతోంది, వైఎస్ అవినాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో సాధారణమైనటువంటి వ్యక్తే. పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇంత లేట్ అవుతా ఉందన్నటువంటిది అది జస్ట్ ఒక అపప్రదం మాత్రమే. వైఎస్ అవినాష్ రెడ్డి పేరును ఈ వైఎస్ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఇంక్లూడ్ చేశారు వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని. అలాగే అవినాష్ రెడ్డిని కూడా అరెస్టు చేసేటటువంటి సమయానికి వేసే అఫిడవిట్లో వైఎస్ అవినాష్ రెడ్డి కన్నా పెద్ద వ్యక్తుల యొక్క ప్రమేయం ఉందని అఫిడవిట్ వేయబోతా ఉన్నారు. అది అప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి అత్యంత కీలక పరిణామంగా మారబోతా ఉంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి చివరి వ్యక్తి కాదు అన్నటువంటిది మనకి ఇప్పుడు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీనాథ్, థ్యాంక్ యూ.